నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నమ్మక ద్రోహులతో అంటకాగుతున్న జగన్, ఇలాంటి వారికి ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి. జగన్ కు జనం ముసురు తప్పదన్న చంద్రబాబు. పశ్చిమలో మద్దాలిగిరి విస్తృత ప్రచారం. టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. పోలింగ్ సిబ్బందికి విజ్ఞాన మందిరంలో శిక్షణ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు. కేసీఆర్ మోడీతో జగన్ లాలూచిపై టీడీపీ శ్రేణుల నిరసన. జగన్ తీరుతో నవ్య ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందన్న మైనారిటీ సెల్ నేతలు. జన్మభూమి నగర్, స్వర్ణాంధ్ర నగర్ లో రావెల ప్రచారం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రకటన. విభజన నుండి కోలుకుని ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న రాష్ట్రానికి మోదీ, కేసీఆర్, జగన్ అభివృద్ది నిరోధకులుగా మారి రకరకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన సభలు, రోడ్ షోల్లో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మోదీ, కేసీఆర్ మన రాష్ట్రానికి విరోధులని, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులని, వారితో జగన్ అంటకాగుతున్నారని అన్నారు. ఈ ముగ్గురిని రాబోయే ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రులను దొంగలు, కుక్కలు, తన్ని పంపించాలంటున్న కేసీఆర్ తో స్నేహం చేస్తున్న జగన్ ను చూస్తుంటే మీకు కోపం రావడం లేదా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఇక్కడి నాగరికతను ఎగతాళి చేసి మాట్లాడారన్నారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడానికి సహకరిస్తారని జగన్ చెబుతున్నారన్నారు. ఆ మాటలెవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడకు వెళ్తే నీ పెత్తనమేంటని కేసీఆర్ ప్రశ్నించారని అన్నారు. అలాంటప్పుడు కేసీఆర్ పెత్తనం ఇక్కడ అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని కాంగ్రెస్, మాయావతి పార్టీలు స్పష్టంగా పేర్కొంటే కోడికత్తి పార్టీ మాత్రం తెలంగాణలోని కేసీఆర్ 17 ఎంపీ స్థానాలతో హోదా సాధించడం సాధ్యమా అని ప్రశ్నించారు. నేను అందరి వాడినిగా తప్ప ఏ కొద్ది మనిషినో కాదు. పేదరికమే నా కులం, పేదవాడ కోసమే నేను జీవిస్తాను తప్ప ఇంకోటి కానే కాదు. మొన్న నీళ్లు తీసుకొచ్చాను. కులం చూసి నీళ్లు ఇచ్చారా? మతం చూసి పింఛన్లు ఇచ్చానా? కొంతమంది కావాలని కులాన్ని తీసుకొస్తున్నారు, అది తప్పని మరొకసారి హెచ్చరిస్తున్నా. మూడో అభ్యర్థులు మీరు చూస్తున్నారు. నిన్నటి వరకు మన పార్టీలో ఉన్నాడు ఎంపీ అభ్యర్థి, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని పనులు చేసుకుని అభివృద్ధికి అడ్డుపడి ఈరోజు పార్టీ మారాడంటే సిగ్గు కూడా లేకుండా పార్టీ మారే పరిస్థితికి వచ్చాడు. పర్వాలా, వీళ్ళ వల్ల ఏమీ కాదు. మీరున్నంత వరకు వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప, రాజకీయాలు జీరో అవుతారు తప్ప ఎప్పుడు వీళ్ళు బయటపడలేరని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. పశ్చిమలో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. 28వ డివిజన్ లో ఇంటింటా ప్రచారం సాగించారు. గుంటూరు పశ్చిమలో నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే తనను గెలిపించాలని గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ కోరారు. సీఎం చంద్రబాబు ద్వారానే నవ్యాంధ్ర అభివృద్ది సాధ్యమన్నారు. గుంటూరులో డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్య పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని మద్దాలి గిరిధర్ హామీ ఇచ్చారు. ఏటా గ్రహారం, రామరెడ్డి నగర్, శ్రీరామ్ నగర్, బోరింగ్ పంప్ సెంటర్, జెండా చెట్టు వీధి తదితర ప్రాంతాల్లో మాజీ కార్పొరేటర్ సైదాతో కలిసి ప్రచారం నిర్వహించారు. తప్పకుండా, మరి వచ్చే 5 ఏళ్ల కాలంలో మరి అందుబాటులో ఉండేవాడిని నేను. ఇక్కడే పుట్టి పెరిగినవాడిని కాబట్టి మరి తప్పకుండా మరి ప్రతిరోజు కూడా మరి సమీక్ష చేసుకొని ప్రతి ఏరియా నుండి కూడా 3 నెలల్లో రోడ్లు కూడా వేయాల్సినవన్నీ కూడా రెస్టోర్ చేసేసుకున్న తర్వాత మరి 1 ఇయర్లో యూజువల్ కూడా టోటల్గా కంప్లీట్ చేసుకుంటాం. అలాగే వాళ్ళ ముఖ్యంగా మైనార్టీ వర్గాలు మరి తెలుగుదేశం వైపు మరి మ్యాక్సిమం ఆకర్షిస్తామనే వాళ్ళ 80% పైన మరి ఇవాళ మైనార్టీ వర్గాల్లో తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్య కారణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి, మోడీ ఇద్దరు కలిసి చేస్తున్న కపట నాటకాలు. మేము మాకు మద్దతు మోడీ లేదంటాడు, మళ్ళీ మోడీ గురించి అంతకన్నా మంచి ప్రధానమంత్రి లేడు, ఆయన వస్తాడని చెప్తాడు ఇవాళ జగన్. ఇవన్నీ కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి
చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు టోటల్గా మోడీకి. మన చంద్రబాబు నాయుడిని ఓడిస్తాకి కంకణం కట్టుకొని మోడీ, కేసీఆర్, జగన్ వీళ్ళు ముగ్గురు కుంభక్కయ్యి మన చంద్రబాబు నాయుడు గారిని కూల్చేలే విధంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ఆటలు ఇక్కడ సాగేటట్టు లేరు. ప్రజలంతా కూడా చూస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్, రేపు 11వ తారీఖున జరిగిపోయే పోలింగ్లో భారీ ఎత్తున సైకిల్ గుర్తుకి ఓట్లు వేస్తారని చెప్పని కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ టీడీపీని గెలిపించాలని గల్లా జయదేవ్ సోదరి రమాదేవి ఓటర్లను కోరారు. గోరంట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె టీడీపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. విభజనతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానాల్లోకి తీసుకొచ్చిన చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ సోదరి రమాదేవి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన చంద్రబాబును మరోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు. గోనంతల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. గల్లాను, డొక్కాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మనం ఓటు చేసేది, నేను ముఖ్యంగా చెప్పేది, మీ ఓటు ఒకటి చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్కి కానీ మీరు వేయట్లేదు. మీరు వేసే ఓటు మీకోసం, మీ భవిష్యత్ కోసం, అదే రకంగా మీ కుటుంబం క్షేమం కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. కాబట్టి ఇదంతా వేసేటప్పుడు ఏ లీడర్ అయితే డెవలప్మెంట్ తీసుకురాగలుగుతారో, ఏ లీడర్ అయితే డెవలప్మెంట్ తీసుకొచ్చి చూపించారో ఆలోచించండి. ఒక డాక్టర్ దగ్గర కులము మతం మీద అభిమానం ఉంటుంది, ఉండాలి కూడా, ఉండకూడదు నేను చెప్పను. కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏమర్థము, ఏ కులం అని ఎవరు అడగరు. కానీ మీరు ఎన్నేళ్ళు చదివారు, ఎన్ని ఆపరేషన్స్ చేశారు, మీకు డిగ్రీస్ ఏమున్నాయని అడుగుతారు. ఇది అడుగు అడుగు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు మాకు ఎదురెళ్ళి ఈ యొక్క మా యొక్క స్వాగతానికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని, గల్లా జయదేవ్ గారిని, డొక్క మాణిక్యవరప్రసాద్ గారిని ఘన విజయంతో చేకూర్చాలని చెప్పి ప్రజలు ఆర్తలు బట్టి దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. అట్లాగే ఈ అన్నపూర్ణ నగర కాలనీలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మా నాయకులకు వివరిస్తూ ఉండి వాళ్ళని మా ఎంట ఘన స్వాగతం పలుకుతున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే జనసేనను గెలిపించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్ బాబు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని జన్మభూమి నగర్, స్వర్ణాంధ్ర నగర్ లలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు రావెలకు ఘన స్వాగతం పలికారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్దికి గత 5 ఏళ్లలో విశేష కృషి చేసినట్లు రావెల చెప్పారు. అవినీతి రహిత పాలన కావాలంటే జనసేనకు ఓటు వేయాలన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కష్టపడ్డాను, తప్పించాను, 23 జిల్లాలు పర్యటించాను, లక్షలాది మందికి నా చేతుల మీదుగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయించాను. తర్వాత నియోజకవర్గంలో అన్ని కాలనీస్ కూడా పేదవాళ్ళు ఎక్కడుంటారో అక్కడ అన్ని కాలనీస్లో కూడా రోడ్లు వేశాము, మంచినీటి సౌకర్యం ఇచ్చాం, టాయిలెట్స్ కట్టుకున్నాం, కమ్యూనిటీ హాల్స్ కట్టుకున్నాము, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కొన్ని పనులు అక్కడక్కడ మిగిలిపోయాయి, అవన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యతను నేను తీసుకున్నాను. ఈ నెల 11న పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్ పోలింగ్ అధికారులకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పులి శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ బూత్ లోకి ప్రిసైడింగ్ పోలింగ్ అధికారులు సకాలంలో చేరుకోవాలన్నారు. పోలింగ్ ఏజెంట్లను మొత్తం ఏకకాలంలో అనుమతించవద్దని సూచించారు. ఓటర్ కార్డుతో పాటు 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒరిజినల్ కార్డును ఐడెంటిటీగా గుర్తించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని పులి శ్రీనివాసులు కోరారు. ఆ ప్రకారం కూర్చున్నారా లేదని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నేను అది చెప్తాను ఏంటి ఆ ప్యాటర్న్ ఏంటి.
to observe whether the voters were identified by verifying EPIC or other permitted documents before being permitted to vote. EPIC card ante mana voter ID card chupichaina mana vote ni chesukochu voter, or otherwise EPIC card tho paatu ee sei other 11 documents ni kuda mari permit chesaru. 11 documents ante EPIC tho paatu all documents. వైఎస్ఆర్సీపీ అధినేత తీరుతో నవ్యాంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నేతలు ధ్వజమెత్తారు. జగన్ రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట అధ్యకులు ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అందరి అభివృద్దిని కోరుకుంటుందని అన్నారు. మైనార్టీల అభివృద్దికి సీఎం చంద్రబాబు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇది స్వతంత్రమైన పార్టీ కాదన్న అంశాన్ని ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ పార్టీ ఇద్దరు నేతల ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. పక్కనున్న రాష్ట్రం కేసీఆర్ ఆధ్వర్యం నడుస్తున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము ఆధ్వర్యంలోను, మరి కేంద్రంలో పాలించున్న ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోను ఇద్దరి ఆజ్ఞల మేరకు మాత్రమే ఈయన పనిచేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ప్రశాంత్ కిషోర్ గారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని పీకేసి వెళ్లిపోతారని చెప్పి కూడా మేము నమ్ముతున్నాం. అందుకోసమే ఆయన వచ్చినట్టుగా ఉంది. మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలను అందజేశామని వివరించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ వర్గాల సంక్షేమం అభివృద్ది కోసం ఈ 4 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న చర్యలు అపూర్వం, అమోఘం. భారతదేశంలోని ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ఈ 5 సంవత్సరాలు జరిగినాయి. కాబట్టి ముస్లిం సమాజం మొత్తం ఏకతాటి మీద నిలబడి ఈ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నాం. కేసీఆర్ మోడీతో లాలుచి పడిన జగన్ పై జిల్లా నగర టీడీపీ నిప్పులు చెరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అడ్డుకున్న టీఆర్ఎస్ తో జగన్ జత కలిసి ఆంధ్రులకు తీరని హాని చేస్తున్నారని టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నగర టీడీపీ అధ్యకులు డేగల ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అర్బన్ నేతలు లాల్ వజీర్, బొబ్బిలి రామారావు, వీరశేఖర్ యాదవ్, ఎర్రగొప్పు నాగేశ్వరరావు, మేకల బాబురావు, శివరాం తదితరులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన జరిపారు. హోదాకు అడ్డంగా నిలుస్తున్న టీఆర్ఎస్ తో జత కలిస్తే తప్పేంటి అన్న జగన్ కు ఆంధ్ర ప్రజలంతా బుద్ది చెప్పాలని సుబ్బారావు ప్రభాకర్ పిలుపునిచ్చారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాపై చర్చ జరిగే సమయంలో అడుగడుగున అడ్డుకున్నది టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కాదని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెడతా ఉంటే దానికి వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులు పనిచేశారు. అలాంటి కేసీఆర్ అండ్ కో వాళ్ళు ప్రత్యేక హోదాకు మనకి మద్దతు ఇస్తారని ఈయన చెప్పడం వెనుక కుట్ర దాగి ఉంది. అలాగనే నరేంద్ర మోడీని పొగుడుతున్నాడంటే, ఆయన్ని కీర్తిస్తున్నాడంటే తన కేసుల్లో నుండి బయటపడటానికి కలిస్తే తప్పేంటి అని మోడీ అతనికి ఉన్నటువంటి బంధం మరి ముసుగు ఈ రోజున బట్టబయలైనది. ప్రతి ఒక్క విషయంలో మోడీని మరి ఎలా గౌరవించడం అనేది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన దోహం మరి అందరికి కూడా చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తితోటి ఇవాళ మోడీ చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు టీడీపీ నేతలు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ నినాదాలు చేశారు. గాదేశ్ నుండి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. స్థానిక 48-49 డివిజన్లలో వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి పలువురు కార్యకర్తలు చేరారు. వైసీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి మోదుగుల ఆహ్వానించారు. గుంటూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజారిటీ సాధిస్తుందని గుంటూరు పార్లమెంట్ సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
48 వార్డులకు చెందిన టీడీపీకి చెందిన కార్యకర్తలు వైసీపీలోకి చేరారు. గుంటూరు నగరాన్ని అభివృద్ది చేస్తామని వారు తెలిపారు. జిల్లాలోని 3 పార్లమెంట్, 17 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతుందని ఆ పార్టీ నేత ఆవుల వీరశేఖర్ యాదవ్ అన్నారు. గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం తరపున జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బీసీలను చైతన్యవంతం చేయాలన్నారు. బీసీలతో పాటు అందరూ పట్టం కట్టబోతున్నారని వీరశేఖర్ యాదవ్ వివరించారు. కారణం, బీసీలంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు, ఉంటారు. అందుకే అత్యధిక స్థానాలు మేము గెలుచుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో కూడా 13 జిల్లాల్లో కూడా 150 అసెంబ్లీ స్థానాలు తగ్గకుండా 25 పార్లమెంటు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. రాయలపేట శ్రీ సత్యసాయి నికేతన్లో గ్రాడ్యుయేషన్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ విద్యావేత్త సరిజిత్తో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కృష్ణకుమారి, భావన, శోభ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ ప్రదానం చేశారు. ఆటపాటలు, ఆధ్యాత్మికత, మానసిక శారీరక ఉల్లాసంతో కూడిన విద్యనందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. విలువలతో కూడిన విద్యను శ్రీ సత్యసాయి నికేతన్ అందించడం హర్షదాయకమని సరిత పేర్కొన్నారు. ఈ రెండు ప్రొఫెషన్స్ ఉన్నాయండి మన ఇండియాలో. నో, ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కావాల్సింది లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ మీన్స్ ఆల్ ద పేరెంట్స్ విల్ బి ఓన్లీ ద ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇస్ నాట్ ద కమ్యూనికేషన్ స్కిల్, ద వే దే కమ్యూనికేట్ దెమ్సెల్ఫ్. తెలుగులో అయినా చెప్పొచ్చు, తమిళలో అయినా చెప్పొచ్చు, హిందీలో అయినా చెప్పొచ్చు. వాట్ దే వాంట్ టు ఎక్స్ప్రెస్ టు అవుటర్. ఈ నెల 7వ తేదీన బ్రాడిపేటలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరగనుంది. బ్రాహ్మణులకు 4 సీట్లు కేటాయించిన వైసీపీకి అండగా నిలవాలని బ్రాహ్మణ సేవా సంఘం, ఆంధ్రకేసరి అభిమాన సంఘం నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం జరిగే సమావేశానికి బ్రాహ్మణ కుటుంబీకులంతా హాజరు కావాలని సంఘ నేత బందా శశిధర్ కోరారు. దీనికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈరోజు గుంటూరు రానున్నారు. హిందూ కళాశాల కూడలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పట్టణానికి వచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి హిందూ కాలేజ్ మున్సిపల్ కాంప్లెక్స్ కూడలిలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ యొక్క బహిరంగ సభకి 4 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, 1 నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థులను పరిచయం చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన సందర్భంగా ఏటి అగ్రహారం సెంట్రల్ స్కూల్లో విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం వైభవంగా జరిగింది. సెంట్రల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులంతా పాల్గొన్నారు. స్కూల్ డైరెక్టర్ రామచంద్రరావుతో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏటా మాదిరిగానే 10వ తరగతి విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించే దిశగా పరీక్షలకు సన్నద్దం చేశామని రామచంద్రరావు వెల్లడించారు. ఏటగ్రహారం పరిసర ప్రాంతంలో అత్యధిక మంది 10 జీపీఏ సాధించిన చరిత్ర సెంట్రల్ స్కూల్దేనన్నారు. ఏటగ్రహారం పరిసర ప్రాంతాల్లో అత్యధిక మంది 10కి 10 జీపీఏ సాధించిన చరిత్ర సెంట్రల్ స్కూల్దేనని రామచంద్రరావు వివరించారు. టెన్త్ అనంతరం ఉత్తమ కోర్సులతో మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఇలాంటి సంప్రదాయం వలన టెన్త్ క్లాస్ రిజల్ట్ ప్రపోర్షనేట్గా ఈ ప్రాంతంలో ఏ స్కూల్కి రానటువంటి ఫలితాలు సాధిస్తున్నాం. 2017-18లో జీపీఏ 10కి 10 10 మంది విద్యార్థులు కేవలం 60 మంది విద్యార్థుల్ని పంపించగా వచ్చినటువంటివి, అలానే 9 పాయింట్స్ అబోవ్ మార్కులు సుమారు 39 మంది సాధించడం జరిగింది. బీజేపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నేరెళ్ల సురేష్ ఇందిరా ప్రియదర్శిని కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత మోదీతోనే సాధ్యమని తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నేరెళ్ల సురేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇందిరా ప్రియదర్శిని కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వాళ్ళ సమస్యలతో మమ్మల్ని ఉక్కిరిపిక్కిరి చేస్తున్నారు. బీజేపీకి ఓటేయండి, కేంద్రంలో ఎట్లాగో మోడీ గారు వస్తారు కాబట్టి ఇక్కడ కూడా మమ్మల్ని గెలిపించండి.
వైసీపీ పశ్చిమ అభ్యర్థి యేసురత్నం నిన్న విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా 44వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. గుంటూరు పశ్చిమ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ సేవాకుమార్ నల్లకుంట నగరంపాలెంలలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవ చేసే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అర్బన్ ఎస్పీ విజయరావు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు బందోబస్తుని ఏర్పాటు చేయాలని కోరారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ బూత్లలో ఈవీఎంల ఏర్పాట్లను ఎన్నికల అధికారి శశిధర్ పర్యవేక్షించారు. మొత్తం 1803 పోలింగ్ బూత్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమ్మక ద్రోహులతో అంటకాగుతున్న జగన్, ఇలాంటి వారికి ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి, జగన్ కు జనం ముసురు తప్పదన్న చంద్రబాబు. పశ్చిమలో మద్దాలిగిరి విస్తృత ప్రచారం, టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. పోలింగ్ సిబ్బందికి విజ్ఞాన మందిరంలో శిక్షణ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు. కేసీఆర్ మోడీతో జగన్ లాలూచిపై టీడీపీ శ్రేణుల నిరసన, జగన్ తీరుతో నవ్యాంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందన్న మైనారిటీ సెల్ నేతలు. జన్మభూమి నగర్ స్వర్ణాంధ్ర నగర్ లో రావెల ప్రచారం, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రకటన. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.